యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును చాలు ఈ దినాలలో క్రీస్తుని అంగీకరిస్తూ ఉంటారు చాలా మంది ఆయా బ్యాక్‌గ్రౌండ్స్ లో నుంచి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు కానీ క్రీస్తు బిడ్డలుగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వారి యొక్క పాత పద్ధతులు కొన్నిసార్లు చంపుకోలేకపోతూ ఉంటారు వారి పాత యొక్క సిద్ధాంతాలు కొన్నిసార్లు చంపుకోలేకపోతూ ఉంటారు క్రీస్తులో ఆ లోక సంబంధమైనవి అనుసరించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు మీరెందుకు ఈ పని చేస్తున్నారంటే ప్రజల మధ్యలో ఉన్నాము కదా సొసైటీలో ఉన్నాము కదా కొన్నిసార్లు సొసైటీని సంతోషపరచడానికి ఇది చేయక తప్పవు అని కాంప్రమైజ్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు ప్రకటన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు అన్న మాట ఏంటంటే మీరు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక మీరు నులివెచ్చనగా ఉన్నట్లయితే మీ ముఖం మీద నేను ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను అంటాడు నీవు ఉంటే చల్లగానైనను ఉండు ఉంటే వెచ్చగానైనను ఉండు కానీ నులువెచ్చని జీవితం అంటే ఇటు యేసుక్రీస్తు ప్రభు కావాలి ఇటు లోకము కావాలి అనే ఆలోచనతో నువ్వు ముందుకు సాగుతే ప్రకటన ఆ యొక్క బైబిల్ గ్రంథంలో భయంకరముగా కోపముతో దేవుడు అన్న మాట ఏంటంటే నీ ముఖం మీద ఉమ్మి వేయను ఉద్దేశించున్నాను ఎంత భయంకరము చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకు కొన్నిసార్లు దేవుని యొక్క దీవెనలు మన జీవితంలో మనం అనుభవించలేకపోతూ ఉంటాం కారణం ఏంటిదంటే ఈ లోకాన్ని సంతోషపరచడానికి మనం కొన్నిసార్లు చంపుకోవలసినవి మనం చంపుకోనంత కాలము కూడా దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించలేడు అందుకని చూడండి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనము దయచేసి నీ జనన విధము చూడగా నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు నీ నాభి సూత్రము కోయబడలేదు శుభ్రమగుటకు నువ్వు నీళ్లతో కడగబడలేదు శుభ్రమగుటకు నీవు నీళ్లలో కడగలేదు వారు నీకు ఉప్పు రాయకపోయిరి yes బట్ట చుట్టకపోయిరి ఈ పనులలో ఒకటినను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు చూడండి నీ జనన విధము చూసినప్పుడు నీవు పుట్టినప్పుడు నీ నాభి సూత్రము కోయబడలేదట హల్లెలూయా నాభి సూత్రం అంటే అంబిలికల్ కార్డ్ తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అది పేగు తల్లికి పుట్టిన బిడ్డకి ఒక పేగు అనేది అటాచ్ చేయబడి ఉంటుంది అంబిలికల్ కార్డ్ అయితే డాక్టర్స్ గాని ఆ అంబిలికల్ కార్డ్ ని కట్ చేయకపోతే తల్లికి ప్రమాదము బిడ్డకు ప్రమాదం హల్లెలూయా ఎవరికి ప్రమాదము తల్లికి ప్రమాదము బిడ్డకు ప్రమాదము ఏది కట్ చేయకపోతే పేగు కట్ చేయకపోతే తల్లికి బిడ్డకు ప్రమాదం అందుకనే డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆ అంబిలికల్ కార్డ్ ని ఆ యొక్క పేగును కట్ చేసేసి దాన్ని ముడేసేసి తల్లికి బిడ్డని సపరేట్ చేసేస్తారు గట్టిగా చప్పట్లు కొడతాం ఎందుకంటే అది కట్ చేయకపోతే తల్లికి ప్రమాదం బిడ్డకి ప్రమాదం అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే నీవు జన్మించినప్పుడు ఏది కోయబడలే నీ నాభి సూత్రము కోయబడలేదో ఈ దినాలలో కూడా క్రీస్తుని అంగీకరించిన తర్వాత చాలా మంది ఏ సూత్రము కోయబడలే చెప్పాలా నాభి సూత్రము కోయబడలేదు ఇంకా నాభి సూత్రము కోయబడకుండా నీవు ముందుకు సాగితే ఏదో ఒక దినమున ప్రమాదము నీకు సంభవిస్తుంది హల్లెలూయా తల్లిని బిడ్డని సపరేట్ చేసేసినప్పుడే బిడ్డ సేఫ్టీగా ఉంటుంది నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా ఒకవేళ క్రీస్తుని అంగీకరించును ముందుకు సాగుతూ ఈ లోక సంబంధమైన పద్ధతులని ఆచారాలని కట్టడాలని ఒకవేళ అనుసరించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నావేమో కానీ
దానికి అర్థం ఏంటంటే నువ్వు జన్మించినప్పుడు నీ నాభి సూత్రము కోయబడలేదట. బి కేర్ఫుల్, ఒక దినమున ప్రమాదం సంభవిస్తుంది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, మనుషులు ఏమైనా అనుకుంటారు కదా, సమాజాన్ని సంతోషపరచాలి, ప్రజలను సంతోషపరచాలి అని నీవు ఇంకా లోక ఆచారాలని నువ్వు పాటిస్తూ ముందుకు సాగుతూ ఉన్నట్లయితే ఒక దినమున ఆచారాలు నీకు శాతబడి శక్తులుగా మారిపోతాయి. ఆ శాతబడి శక్తులు ఒక దినమున నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తాయి. అందుకనే ఈ తెస్సలోనిక సంఘానికి ఉన్న బ్యూటీ ఏంటిదంటే తెస్సలోనిక చర్చ్ ఈజ్ ఎ సెపరేటెడ్ చర్చ్. గట్టిగా చెప్పట్లకూడదాం. ఎప్పుడైతే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినారో టోటల్ గా లోకానికి గుడ్ బాయ్ చెప్పేస్తారు. లోకంలో ఉన్న ప్రజలు ఒకవేళ ప్రోత్సాహపరిచిన వీఆర్ వెరీ సారీ అని వారి ఆచారాలని కట్టడాలని విడిచిపెట్టి వాక్యానుసారముగా ముందుకు సాగిన సంఘమే ఈ యొక్క తెస్సలోనిక సంఘం. ప్రియ దేవుని బిడ్డలారా, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే నిలిచిందట, అది చస్తేనే విస్తారంగా ఫలిస్తుందట. ఆమేన్, ఆమేన్. మనము క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనము చనిపోవాలి. ఆమేన్. లోక సంబంధంగా టోటల్ గా మనం చనిపోవాలి అంతే, లోక సంబంధంగా పూర్తిగా మనం చనిపోవాలి. బాప్తిజం అంటే దట్ ఇస్ ఎ ఫ్యూనరల్ సెరమనీ, అది భూస్థాపన కార్యక్రమం. అంటే నీవు లోక సంబంధంగా ఏమైపోతున్నావు, టోటల్ గా చనిపోతున్నావు అంతేక. ఇక లోకానికి లోక ఆచారాలకి నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఏ విధంగా బ్రతుకుతావంటే క్రీస్తులోనే ముందుకు సాగిపోతూ ఉంటావు. గట్టిగా చెప్పట్లకూడదా. వాక్యంలో క్రీస్తు మనకు నేర్పించిన పద్ధతులని మనం పాటిస్తూ ముందుకు సాగిపోతుంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, గోధుమ గింజ చనిపోకపోతే ఒంటిగానే ఉంటుందట, చనిపోతేనే విస్తారముగా ఫలిస్తుందట. ఒకవేళ క్రీస్తుని అంగీకరించిన తర్వాత లోకానుసారంగా నువ్వు చనిపోతే నువ్వు విస్తారముగా ఫలిస్తావు, చనిపోకపోతే నువ్వు ఒంటిగానే నిలిచి ఉంటావు. ఒంటిగానే నిలిచి ఉండాలని ఎంతమందికి ఆశ ఉన్నది, కానీ లేదు పాస్టర్ గారు నేను విస్తారముగా ఫలించాలి అని ఆశ ఎంతమందికి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడితే చేసేది కనపరుస్తా. నువ్వు విస్తారముగా ఫలిస్తేనట దేవునికి ఎంతగానో మహిమ కలుగుతుందట. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ కలుగుతుందట. కాబట్టి నువ్వు క్రైస్తవుడవైనంత మాత్రాన నువ్వు ఫలించవు, నువ్వు కల్వరి చర్చికి వస్తున్నంత మాత్రాన ఫలించవు, నువ్వు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన 30-40 క్రిస్టియన్ సీనియారిటీ ఇయర్స్ ఉన్నంత మాత్రాన నువ్వు ఫలించవు. పాస్టర్ ప్రవీణ్ గారు నీ తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే నువ్వు ఫలించవు. నువ్వు ఎప్పుడు ఫలిస్తావంటే నువ్వు చచ్చినప్పుడే ఫలిస్తావు. ఈ లోకంలో ఉన్న ప్రజలకి బ్రతికిన వారు కావాలి. ఆమేన్. ఎవరు కావాలి ఈ లోకంలో ఉన్న ప్రజలకి? ఈ లోకంలో ఉన్న ప్రజలకి బ్రతికిన వారు కావాలి, యేసయ్యకి చచ్చిన వారు కావాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే చస్తావో అప్పుడు ఫలిస్తావు. సాతాను ఏమనుకున్నదంటే యేసయ్యను కానీ ఫినిష్ చేస్తే ఇక నా రాజ్యాన్ని కట్టుకోవచ్చు అనేసి అనుకున్నది. ఎవరు చెప్పాలా? సాతాను. ఈ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే
నాకు మాటి మాటికి స్పీడ్ బ్రేకర్ గా కనబడుతున్నాడు కాబట్టి ఈ యేసుక్రీస్తుని ఏం చేయాల చెప్పాల ఫినిష్ చేస్తే ఇక ఈ భూమి మీద అంత నా అనుచరులు ఉంటారు నా రాజ్యం ఉంటది నా స్థాపన ఉంటది అని అపవాది అయిన సాతాను వాడేమనుకున్నాడంటే యేసుక్రీస్తుని చంపేయాలనేసి అనుకున్నాడు చంపేయాలని అనుకొని యేసుక్రీస్తుని కల్వరి శిలువలో చంపివేయటం అనేది జరిగింది యేసయ్యని ఎప్పుడైతే చంపివేసినాడో వాడు ఎంతగానో సంతోషించినాడు కానీ గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటది అది చస్తే విస్తారముగా ఫలిస్తది యేసుక్రీస్తు ప్రభువు చావకపోతే ఒంటిగానే ఉండేవాడు యేసుక్రీస్తు కల్వరి శిలువలో చనిపోయినాడు కాబట్టి ఈ భూమి మీద మిలియన్స్ ఆఫ్ యేసుక్రీస్తు ప్రభువులు లేచినారు గట్టిగా చప్పట్లు కొడదామా మనమందరము యేసుక్రీస్తు బిడ్డలమే యేసుక్రీస్తు ప్రభు ఆత్మలో ముందుకు సాగుతున్న వారు యేసయ్య చనిపోయినాడు కాబట్టి ఈ భూమి మీద మిలియన్స్ ఆఫ్ యేసుక్రీస్తు ప్రభువులు ఉద్భవించినారు యేసయ్య చనిపోకపోతే ఒంటిగానే ఉండేవాడు యేసయ్య చనిపోయినాడు కాబట్టి కొన్ని మిలియన్స్ ఆఫ్ యేసుక్రీస్తు ప్రభువులు ఈ భూమి మీద లేచినారు మనమంతా దైవములమే ఆమేన్ యేసుక్రీస్తు ప్రభు మన గురించి ఏమన్నాడంటే మనమట దైవములమట హల్లెలూయా హల్లెలూయా ఇంకా ఏమన్నాడంటే నాకంటే ఎక్కువ కార్యాలు మీరు చేస్తారన్నాడు గట్టిగా చెప్పట్టుకూడదా హల్లెలూయా హల్లెలూయా చూడండి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాతనే విస్తారమైన యేసుక్రీస్తు ప్రభువులు ఈ భూమి మీద ఉద్భవించినట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా ఒకవేళ నీవు ఈ రోజు దాకా చనిపోకపోతే దేవుడు మీకు ఇస్తున్న మంచి అవకాశం ఇది ఈరోజు నువ్వు చనిపోవాలి ఆమేన్ ఈరోజు నువ్వు చనిపోవాలి ఏ విధంగా చనిపోవాలంటే లోక సంబంధముగా ఉన్న సమస్తమును కూడా అది భూస్థాపన చేయబడ్డప్పుడు దేవుడు ఈ రాత్రి నుంచే నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తాడు అయితే మనం చనిపోకుండా ఉండటానికి మన బద్ధ శత్రువు ఎవరంటే ఎవరు చెప్పాలి నాకు తెలుసు ఎవరు సాతాను అంటారని తెలుసు నాకు కానీ మన బద్ధ శత్రువు ఎవరంటే మన శరీరమే మనం చనిపోకుండా ఉండటానికి సాతాను కాదు మన శత్రువు ఎవరు మన శరీరమే మన శత్రు హల్లెలూయా అందుకనే పౌలు ఏమంటాడంటే నేను ఇతరులకి ప్రకటించిన తర్వాత నేను ప్రస్తుడనైపోదునేమో అని నా శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నాను బికాస్ మై బాడీ ఈజ్ మై ఎనిమీ హల్లెలూయా అయితే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతోని టైప్ అవుతుంది ఆమెన్ దేవుని యొక్క ఆత్మ మన ఆత్మ ఏకీభవించడం ప్రారంభిస్తుంది అయితే దేవుని యొక్క చిత్తం ఏంటిది అంటే దేవుని యొక్క ఆత్మ మనలో నుంచి బయటికి వచ్చి ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించాలి గట్టిగా చెప్పట్లకూడదా ఈ లోపట ఉన్న దేవుని యొక్క ఆత్మ బయటికి వచ్చి ఈ భూమి మీద దేవుడు తన రాజ్యాన్ని కట్టాలని ఆశపడుతూ ఉంటాడు కానీ లోపట ఉన్న దేవుని యొక్క ఆత్మను బయటికి రానివ్వకుండా కంట్రోల్ చేసేది ఏంటిది చెప్పాలా శరీరం ఈ శరీరం ఏం చేస్తుంటదంటే దేవుని యొక్క ఆత్మను బయటికి రానివ్వకుండా వాడు కంట్రోల్ చేసేస్తూ ఉంటాడు దేవుని యొక్క ఆత్మ కంట్రోల్ చేయబడుతున్నంత కాలము దేవుని యొక్క రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడదు అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఈ శరీరము చనిపోతుందో అప్పుడు లోపట ఉన్న దేవుని యొక్క ఆత్మ
బయటికొచ్చి తన రాజ్యాన్ని కట్టడం ప్రారంభిస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఏమంటదంటే ప్రొద్దున్న 5 గంటలకు లే అనే సంగతి. బాహ్య పురుషుడు ఏమంటాడంటే శరీరము ఏమంత తొందరలే 7 గంటలకు లేగొచ్చు కదా అంటది. మన శరీరము బాహ్య పురుషుడు, మన ఆత్మ అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు ఆత్మ ఏమంటదంటే 5 గంటలకు లే అనేసి అంటే శరీరం ఏమంటదంటే ఏమంత తొందర పండుకో అనేసి అంటది. లోపట ఉన్న ఆత్మ ఏమంటదంటే త్వరగా త్వరగా మందిరానికి వెళ్ళిపోదాం, ఈరోజు శనివారం కదా ఆదివారం కదా అనేసి అంటే శరీరం ఏమంటదంటే మందిరానికి వెళ్ళనివ్వకుండా మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథము దాకా ఎవరైతే శరీరాన్ని స్వాధీనపరుచుకున్నారో వారు ఈ భూమి మీద గొప్ప కార్యాలు చేస్తున్నారు. గట్టిగా చెప్పట్టుకుందాం. ఈ శరీరము మాటి మాటికి శోధిస్తూ ఉండే సమయంలో ఆ శోధనల నుంచి ఎవరైతే తప్పించబడ్డారో, శరీరాన్ని అణుచుకున్నారో వారు దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తున్నారు. డెలీలా కనబడగానే శరీరము ప్రేరేపించింది సంసోననే. ఎప్పుడైతే లోపట ఆత్మ ఉంటున్నది, సంసోను ఈ పొరపాటు నువ్వు చెయ్యొద్దు సంసోను అంటే శరీరం ఏమంటున్నదంటే అంత సీరియస్ గా తీసుకు శాంసన్, హెరియాన్ అన్నదంటే పాపంలో పడిపోయినాడు ఒక స్త్రీతో అని. కానీ దాని తర్వాత ఎప్పుడైతే సంసోను పశ్చాత్తాప పడ్డాడో అప్పుడు దేవుడు సంసోను ద్వారా తన రాజ్యాన్ని కట్టినాడు. శరీరము బ్రతికినంత కాలము శోధనలో పడిపోయినాడు. శరీరం ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు ఆత్మ పనిచేయటం ప్రారంభించింది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు బిడ్డ. దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు నాన్న. అనే విషయంలో ఈ భూమి మీద మనము దేవునికి సహకరించకపోతే ఎవ్వరు కూడా దేవునికి సహకరించన్నానా? ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ఎవరి తమ్ముడు, ఎవరిని చెల్లి, ఈ భూమి మీద మనము దేవునికి సహకరించకపోతే దేవుడు పారలైజ్ అయిపోతాడంతే. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదాము అవ్వ నాకు సహకరిస్తారు అని ఆదాము అవ్వను తయారు చేసినాడు. ఆదాము అవ్వ దేవునికి నమ్మక ద్రోహం చేయటంతోనే దేవుడు నోవాహును ఎన్నుకున్నాడు. కొన్ని రోజులు నోవాహు ద్వారా తన రాజ్యాన్ని కట్టినాడు. దాని తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా దేవుడు రాజ్యాన్ని కట్టినాడు. దాని తర్వాత మోషే ద్వారా, యెహోషువ ద్వారా తన రాజ్యాన్ని కట్టినాడు. దాని తర్వాత న్యాయాధిపతుల ద్వారా, పెద్ద ప్రవక్తల ద్వారా, చిన్న ప్రవక్తల ద్వారా తన రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడుతూ వచ్చింది. చివరికి దేవుడు ఏమనుకున్నాడంటే ఇక నేను ఎవ్వరి మీద ఆధారపడా, నేనే ఈ భూమి మీదకి నేను వెళ్ళిపోతాను. గట్టిగా చెప్పట్టుకుందాం, గట్టిగా చెప్పట్టుకుందాం. నేను ఇక ఎవ్వరి మీద ఆధారపడాయిక, నేనే ఈ భూమి మీదకి వెళ్ళిపోయి ఏ శరీరమైతే వారిని మాటి మాటికి బలహీనం చేస్తున్నదో ఆ శరీరము పూర్తిగా హతమార్చబడాలంటే నా శరీరము బలియాగం కావాలి. అది అన్నట్టు గట్టిగా చెప్పట్టుకుందాం. అప్పటిదాకా చేతుల ద్వారా పాపం జరిగింది, తలంపుల ద్వారా పాపం జరిగింది, చూపుల ద్వారా పాపం జరిగింది, కాళ్ళ ద్వారా పాపం జరిగింది. ఈ శరీరము మానవులను ఏం చేసిందంటే మాటి మాటికి బలహీనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు రూపంలో ఈ భూమి మీద అవతరించినాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయినాడో అప్పుడు ఈ భూమి మీద దేవుని యొక్క మహిమ దిగటం ప్రారంభమైంది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య తాను త్యాగం చేస్తున్నాడో, యేసుక్రీస్తు గర్భంలో నుంచి వచ్చిన ఆ సంఘము ద్వారా
ఈ భూమి మీద దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తూ వస్తున్నాడు. అందరి మీద ఆధారపడ్డాడు, ఎవ్వరు సహకరించలే. కానీ యేసయ్య గర్భంలో నుంచి వచ్చిన జనాంగమే సంగము. ఆ సంగము ద్వారా ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తూ వస్తున్నాడు. ఈ సంఘము కూడా ఏ విధంగా ఉండాలంటే చచ్చిన సంఘముగా ఉండాలి. గట్టిగా చెప్పట్లుకొడదాం. నాకు ఇక్కడ గడ్డ 15 రోజుల నుంచి చాలా సతాయిస్తుంది. నేను అనుకోకుండా ఇక్కడికి వస్తే దేవుడు ముట్టి స్వస్థపరచు. గడ్డ పోయిందా? కరిగిందా? 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 చెప్పట్లు కూడా. నాకు 3 ఏళ్ళ నుంచి గుండె నొప్పి ఉండేది. ఇప్పుడు బ్రదర్ గారు ప్రార్థన చేయగానే నాకు నొప్పి పోయింది. ఈ కాలు కూడా నొప్పి కూడా పోయింది. కాలు నొప్పి ఉండేది, చాలా నొప్పి తగ్గిపోయింది. మాది నెట్టూరు. నేను పోయిన వారమే మందిరానికి వచ్చిన, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆటో బొల్తవాడి గాయాలైనాయి. మాకు తలనొప్పితో వచ్చిన, తలనొప్పితో వస్తే తలనొప్పి తీసివేసండి. పొద్దున కరీంనగరం వస్తుంటే తలంతా ఇట్లా మొద్దుగా ఉండే, ఇదంతా వస్తుండే. ఇప్పుడు ప్రేయర్ చేస్తుంటే అయ్యగారు ప్రేయర్ చేస్తుంటే తక్కువ. ఏం జరిగింది తల్లి? మెడ నొప్పులు తక్కువ అయినాయి సార్. ఎన్ని సంవత్సరాల నుంచి నొప్పులు? 1 సంవత్సరం అయితే. ఇప్పుడు స్వస్థత జరిగిందా? కొంచెం తక్కువ. నిన్ను ఎవరు స్వస్థపరిచిండ్రు? ఏం జరిగింది? ఈ చెయ్యి మొత్తం ఎత్తనీయలేకపోతుంది, కాళ్ళు ముఖాలు అన్ని నొప్పులు ఉంటాయి, అవన్నీ స్వస్థపరిచిండు దేవుడు. ఎత్తు చప్పట్లు కూడా. అప్పటి నుంచి కండ్లు కనబడలే? చాలా రోజులు అయితే, 5-6 సంవత్సరాలు అయితే సార్. ఇప్పుడు కండ్లు కనబడుతున్నాయా? కనబడతాయి. గుయ్యా రోజుకి గిట్ల మెరుగా గిట్ల కనబడకపోయేది, ఇప్పుడు చిన్న అచ్చరాలు కనబడతానే కొంచెం. రెండు వినబడవా? ఇట్లా పైకి చూడ, పట్టుకోండి వెనకాల. హోలీ స్పిరిట్ కళ్ళు మూసు. ఈ చెవులు తెరవబడును గాక. చెవిటి దయ్యమా, శపిస్తున్నాను. ఆ చెవులను విడిచిపెట్టి వెళ్ళిపో. భర్త పేరేం పేరు? భర్త పేరేం? రాయలింగు. వినబడుతున్నాయా? వినబడుతున్నాయా? చెప్పు. వినబడుతున్నాయా? వినబడుతున్నా. అది చెప్పట్లు కడదాం. నా పేరు మెర్సీ గ్లోరీ అండి. నాకు కళ్ళు సరిగ్గా కనిపించేవి కాదు, మసక మసక కనిపించేవి. అంకుల్ చెప్పిన తర్వాత బైబిల్ ఓపెన్ చేసి చదవగానే నాకు క్లియర్ గా కనిపించింది. చదువు బిడ్డ, ఇప్పుడు మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇస్రాయేలీయులతో ఇట్లనము, ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన. కనబడుతున్నాయా? మహిమనికే సునామములు. ఆమేన్.